పర్యటించి మళ్ళా ఈ సెక్రటరేట్ని ఖచ్చితంగా ఇది హాస్పిటల్ నిర్మాణం చేస్తే నా యొక్క కోరికలకంతా కూడా అది ఫుల్ స్టాప్ పడుతుందనే ఉద్దేశంతో దురుద్దేశంతో మాత్రమే ఇవాళ కేసీఆర్ ఆగమేఘాల మీద అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు తప్పించి ఖచ్చితంగా సెక్రటరేట్ని ఇవాళ ఇప్పటికిప్పుడు నెల వాయిదా వేయచ్చు, 2 వేల వేయచ్చు. ఎగ్జాక్ట్. దాదాపు కొన్ని వందల పడకల ఆసుపత్రులు ఇవాళ ఎన్నో హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ గాంధీలో వెంటిలేటర్ లేక ఆక్సిజన్ లేక చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. అదే రకంగా సెక్రటరేట్ని వాడుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి, కిషన్ రెడ్డి గారికి విన్నవించి ఇవాళ సెక్రటరేట్ని ఒక మంచి ప్రణాళిక హాస్పిటల్ నిర్మించుంటే ఇవాళ ప్రజలందరూ స్వాగతించేవాళ్ళు, సంతోషించేవాళ్ళు. 500 కోట్లు కాకపోయినా నువ్వు 1000 కోట్లు నిర్మించుకున్నా కూడా ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ, యావత్ ప్రపంచం, యావత్ ప్రజలందరూ కూడా నీ వైపు ఉండేవాళ్ళు. కరోనాను ఎదుర్కొన్న తొలిది ముఖ్యమంత్రి, అన్నిటి రకాలుగా రాజకీయాలకు అతీతంగా ఇవాళ బీజేపీతో కలిసి పనిచేశాడు, అన్నిటి రకాలుగా ఆయన ఆదుకున్నాడని చెప్పి అందు ప్రజలందరూ కూడా నిన్ను, దేశం అంతా కూడా నిన్ను మెచ్చుకునేది. కానీ నువ్వు ప్రతి విషయంలో నువ్వు రాజకీయం చేస్తున్నావు. ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాడుతున్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా ఇప్పటికైనా సరే, ఈ రోజుకి ఈ రోజైనా సరే హైకోర్టు ఇచ్చినటువంటి మొటికాయల్ని చేసుకొని ముఖ్యంగా దాన్ని పక్కన పెట్టి ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ని పర్యటించు, గాంధీ హాస్పిటల్ని పర్యటించు, అనేక మంది ప్రైవేట్, ఇవాళ గవర్నరు ప్రత్యక్షంగా జోకింగ్ కల్పించుకొని ప్రైవేట్ డాక్టర్ని, చీఫ్ సెక్రటరీని పిలిపించుకుంటే ఇవాళ నువ్వు ఎక్కడ పోయినావో తెలియట్లే. 10 రోజుల నుంచి ప్రజలు ఏమైనా నాకు పర్వాలేదు, నేను అనుకునేదే సాధించాలనే కాన్సెప్ట్లో ముందుకెళ్తున్నటువంటి కేసీఆర్ గారు ఎప్పుడైనా మేలుకోవాలి. దానికి వంతపాడుతున్నటువంటి మంత్రులు కూడా ఖచ్చితంగా మేలుకోవాలి, ప్రజల్లో రావాలి, ప్రజలకు వచ్చి ప్రజలకు తోడుగా ఇవాళ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి అధికారులకు, డాక్టర్స్కి, పోలీసు అధికారులకి వాళ్ళు వెన్నుదన్నుగా నిలబడితే ఖచ్చితంగా మనం కరోనాని ఎదుర్కొనే పరిస్థితులు మనకు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. లక్ష్మణ్ గారు, నిజంగా ప్రధానంగా సెక్రటరీ నిర్మాణానికి సంబంధించి ఎవరూ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి లేదంటే ఈ సమయంలో చేయాల్సినటువంటి మొదటి పనిని వదిలిపెట్టి రెండవ పని ఎందుకు మొదలు పెడుతున్నావు దానికి